కాకినాడ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను కల్లాలలో తడిపిన ధాన్యాన్ని వ్యవసాయ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి కాకినాడ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను కల్లాలలో తడిపిన ధాన్యాన్ని వ్యవసాయ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృత్రిక శుక్ల క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెద్దాపురం మండలం జి రాగంపేట కల్లాలలో ఆరబెట్టిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. వర్షం కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృత్రిక శుక్ల మాట్లాడుతూ రానున్న 3 రోజుల్లో తుఫాన్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు. రబీ సీజన్లో పంట కోత పూర్తయి కల్లాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టాలని అధికారులను కాకినాడ కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. మేడం ఇంకా ఎందుకు పని చేయాలి?